ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్ఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో రోజు ఆంధ్రప్రదేశ్ కోవిడ్ బులెటిన్ రిలీజ్ అయింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాష్ట్రంలో గత రెండు నాలుగు గంటల్లో పంతొమ్మిది వేల నాలుగు వందల ముప్పై రెండు శాంపిల్స్ని పరీక్షించగా రెండు వందల యాభై మూడు మంది కోవిడ్ నైన్టీన్గా నిర్ధారపబడ్డారు కోవిడ్ వల్ల చిత్తూరు మరియు పశ్చిమ గోదావరిలో ఒక్కొక్కరు చప్పుడు మరణించారన్నమాట గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఆరు వందల ముప్పై ఐదు మంది పూర్తిగా కోలుకోవడం జరిగింది నేటి వరకు రాష్ట్రంలో మూడు కోట్ల ముప్పై లక్షల ముప్పై వేల నూట ఇరవై నాలుగు మంది శాంపిల్స్ అయితే పరీక్షించారు ఇక జిల్లాల వరకు కేసులు చూస్తే అనంతపూర్ ఇరవై ఏడు చిత్తూరు ఇరవై ఏడు ఈస్ట్ గోదావరి ముప్పై తొమ్మిది గుంటూరు నలభై వైఎస్ఆర్ కడప పది కృష్ణ ఇరవై కర్నూలు నాలుగు నెల్లూరు ఎనిమిది ప్రకాశం పదహారు శ్రీకాకుళం ఒకటి విశాఖపట్నం ఇరవై రెండు విజయనగరం రెండు వెస్ట్ గోదావరి ముప్పై ఏడు ఇలా పదమూడు జిల్లాల్లో రెండు వందల యాభై మూడు కేసులు వచ్చినాయి అత్యధికంగా నలభై కేసులు రావడం జరిగింది గుంటూరు డిస్టిక్లో తక్కువ కేసులు ఒకే ఒక కేసు శ్రీకాకుళం డిస్టిక్లో వచ్చిందనమాట సో ఇది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కోవిడ్ అప్డేటు డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి